హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇది తెల్లవారే సమయం. గీత ఇంకా జున్ను ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారు. రండి, ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అరే, తెల్లవారిపోయిందే, ఇక లేస్తాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చాలా మంచి నిద్ర పట్టింది ఈరోజు. హా, జున్నుకి స్నానం చేపియాలి. ఈ జున్ను 3 రోజుల నుంచి స్నానం చేయలేదు. ఈరోజు ముందు జున్నుకి స్నానం చేపిస్తాను. జున్ను, జున్ను, నిద్రలే, వేడి వేడి నీళ్లతో స్నానం చేపిస్తాను నీకు. వద్దు, స్నానం వద్దు, వద్దు, నేను స్నానం చెయ్యను, నాకు నిద్ర వస్తుంది, నిద్రపోతాను. అరే రే, ఈ జున్ను ఎప్పుడు ఇంతే, ఇలానే డ్రామా చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా స్నానం చేపిస్తాను. ఆగు, నిన్ను ఎలా లేపాలో నాకు తెలుసు. అలా గీత జున్నుని గట్టిగా పట్టుకుంటుంది. మమ్మీ వద్దు, వద్దు, వదిలిపెట్టు, మమ్మీ వద్దు, వద్దు. లేదు జున్ను, నేను నిన్ను ఈరోజు వదిలిపెట్టను. ఎలాగైనా సరే నీకు స్నానం చేపించే తీరుతాను. వద్దు, నేను స్నానం చెయ్యను, మమ్మీ ఆవుకి స్నానం చేపియండి, ఆవు చాలా డర్టీగా ఉంది, చూడండి. ఆవు మేతకు వెళ్ళినప్పుడు రోజు స్నానం చేసి వస్తుంది. పద జున్ను, నువ్వు 3 రోజుల నుంచి స్నానం చేయలేదు. ఈరోజు ఎలాగైనా స్నానం చేయాల్సిందే నువ్వు. పద ముందు. అలా గీత జున్నుని బాత్రూంలోకి తీసుకుని వెళ్తుంది. ఆగు, తొందరగా నీ బట్టలు తీస్తాను. ఇది అయిపోయింది. అమ్మయ్యా, నీ బట్టలు తీసేశాను. ఆగు, నేను ట్యాప్ ఓపెన్ చేస్తాను. జున్ను, నిన్ను ఈ టబ్లో స్నానం చేపిస్తాను. చూడు, ఇక్కడ టబ్లో కూర్చో. మమ్మీ, బాత్రూమ్ డోర్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తేనే స్నానం చేస్తా. హరి జున్ను, నువ్వు ఇంకా చాలా చిన్న పిల్లాడివి, ఎందుకలా డోర్ క్లోజ్ చేయాలి? డోర్ వేయకపోతే నేను స్నానం చెయ్యను, చెయ్యను. అబ్బబ్బా, సరే సరే. అలా గీత డోర్ క్లోజ్ చేస్తుంది. చూడు జున్ను, నేను డోర్ క్లోజ్ చేసేసాను, ఇక ఇప్పుడు టబ్లోకి వెళ్ళు. సరే మమ్మీ. చెల్లా చెల్లగా ఉన్నాయి నీళ్ళు, చాలా బాగుంది. అవును, బాగుంటుందని నేను ముందే చెప్పాను కదా. సరే, ఇప్పుడు నీకు సోప్ పెడతాను. హరి, ఈ సోపా? దీంతో నీకు ఎలర్జీ అవుతుంది. సర్లే, ఇదొద్దు, నేను బాడీ వాష్తో నీకు స్నానం చేపిస్తాను. అలా గీత జున్నుకి స్నానం చేపిస్తూ ఉంది. చాలా సరదాగా ఉంది. మమ్మీ. హరి, ఈరోజేంటి జున్ను స్నానం చేస్తుంటే ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు? ఇంతకు ముందెప్పుడు స్నానం చేసేప్పుడు ఇలా ఎంజాయ్ చేయడం నేను చూడలేదు. ఈ పిల్లలంటే ఇంతే, ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. ఆగు జున్ను, ఇందులో ఇంకా బాడీ వాష్ వేస్తాను. ఇదిగో. ఇంకా వేయండి, ఇంకా వేయండి. అరే రే, సారీ జున్ను, నేను చూసుకోలేదు. ఆగాగు, తొందరగా నేను కళ్ళు కడుగుతాను, లేదంటే కళ్ళు మండుతాయి. నీ స్నానం కూడా తొందరగా కంప్లీట్ చేయాలి, లేదంటే నీకు జలుబు చేస్తుంది. అలా జున్ను సరదాగా ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తూ ఉంటాడు. ఇంకా గీత తొందర తొందరగా జున్నుకి స్నానం చేపిస్తూ ఉంటుంది. అప్పుడే చిన్ని మున్ని ఇద్దరు గీత వాళ్ళ ఇంటి ముందు నుంచే స్కూల్కి వెళ్లే దారిలో ఉన్నారు. ఊరికే ముచ్చట్లు పెట్టకు, నాకు అర్జెంట్ గా సుసు వస్తుంది, పెద్ద పెద్ద తొందరగా. అలా చిన్ని మున్ని ఇద్దరు గీత వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అయ్యో, పెద్ద పెద్ద మున్ని, తొందరగా పెద్ద. అరే రే, వస్తున్నా కదా, గీత ఆంటీ వాళ్ళ ఇల్లు వచ్చేసింది చూడు. అరే, ఇదేంటి, బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసింది. అరే రే, గీత ఆంటీ స్నానం చేస్తున్నారేమో.
అరే అరే జున్ను ఆగు, కాస్త ఆగు, అల్లరి చేయకు, ఫస్ట్ తొందరగా స్నానం చెయ్యి. అరే గీత ఆంటీ జున్నుకి స్నానం చేపిస్తున్నారనుకుంటా, కానీ గీత ఆంటీ డోర్ ఎందుకు క్లోజ్ చేశారు? గీత ఆంటీ తొందరగా బయటికి రండి, డోర్ ఓపెన్ చేయండి, నాకు అర్జెంటుగా సుసు వస్తుంది. ఆగు చిన్ని, నేను పిలుస్తాను, నీ వాయిస్ గీత ఆంటీకి వినపడటం లేదు. గీత ఆంటీ తొందరగా ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి. అరే ఇదేంటి, చిన్ని మున్ని పిలుస్తున్నట్టున్నారు, ఆగు వెళ్ళి చూస్తాను. ఆగండి పిల్లలు, వస్తున్నాను. అలా గీత బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. అరే చిన్ని మున్ని, ఏంటి విషయం, ఏమైంది చెప్పండి. అదే గీత ఆంటీ, తొందరగా జరగండి, నాకు అర్జెంటుగా సుసు వస్తుంది, అబ్బా తొందరగా వెళ్తాను. చిన్నికి అర్జెంటుగా సుసు వస్తుంది కావచ్చు, అది ఎలా పరిగెత్తుతుందో. సరే సరే చిన్ని, కర్టెన్ వేసుకో, అక్కడ జున్ను స్నానం చేస్తున్నాడు. సరే సరే గీత ఆంటీ, తొందరగా సుసు చేస్తా. అలా చిన్ని సుసు చేయడానికి బాత్రూంలోకి వెళ్తుంది. చిన్ని తొందరగా రా, నేను బయట నించుని ఉన్నాను, ఆలస్యం చేసావంటే నేను వెళ్ళిపోతాను, సరేనా? సరే సరే మున్ని, నేను తొందరగానే వస్తాను. అదే నేను మార్నింగ్ నుంచి సుసు చేయలేదు, అందుకే ఇంత అర్జెంట్గా వచ్చింది. అమ్మయ్య ఇక ఇప్పుడు ఫ్లష్ చేస్తాను. అయిపోయింది, మున్ని నువ్వు బయటే నిలబడు, నేను వస్తున్నా. సరే ఇక జున్నుకి స్నానం చేయించడం అయిపోయింది. జున్ను పద, వెళ్ళి బట్టలు వేసుకుందువు గాని. అలా గీత జున్నుని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అమ్మయ్య ఇక నేను కూడా తొందరగా హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తాను, ఆలస్యం అయితే మున్ని వెళ్ళిపోతుంది. నేను వస్తున్నాను మున్ని, ఆగు, నువ్వు వెళ్ళిపోకు. అరే మొన్నీ ఏంటి మాట్లాడడం లేదు, వెళ్ళిపోయిందా ఏంటి? అరే మొన్నీ నువ్వు ఎక్కడున్నావు? మొన్నీ నువ్వు ఎక్కడున్నావా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావేమో అనుకున్నా. అరే అలా ఎలా వెళ్ళిపోతాను చిన్ని, నువ్వు నా ఫ్రెండ్వి, నిన్ను వదిలి నేను ఎందుకు వెళ్తాను చెప్పు, పద స్కూల్కి ఆలస్యం అయిపోతుంది. అలా చిన్ని మున్ని ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.